పరలోకమందున మా తండ్రి, మా సోదరుల ద్వారా సంఘానికి సమాజానికి పట్టి పీడిస్తున్న పాపాన్ని గూర్చి, మా బ్రతుకులకు అడ్డుగా ఉన్న బండను గూర్చి, మీ కుమారుని ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మిగిలిన సంగతులు మేము ఆలోచించుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీలువైన మాటలు హృదయాలను బద్దలు చేసుకోవడానికి జ్ఞానంతో మనసులు నింపుతారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. ఎక్కువసేపు ఏం చెప్పను, కంగారు పడకండి. సమాజం యొక్క పరిస్థితి, సంఘం యొక్క పరిస్థితి, సంఘాన్ని పట్టిబీడుస్తున్న పాపం, ఆ పాపంలో ఉన్న మనిషి దేవునికి దూరం అయ్యే విధానం, ఇది ఎలా ఉంటుందన్నది ఆధ్యాత్మికంగా ఇప్పటివరకు అన్నీ దూరం అని విన్నాం. ముఖ్యంగా యువత ఈరోజు ప్రేమ అనే వలలో, ప్రేమ లేకపోతే జీవితం లేదన్నట్టుగా, ఈరోజు ప్రేమ కొరకు తీస్తున్న పరుగులు అన్నీ ఇన్నిగో ఈ నెలలో వస్తుంది. ఏంటది, మదర్స్కి ఒక డే ఉంది, మదర్లు వృద్ధులు అయితే వృద్ధులకు ఒక డే ఉంది, పిల్లలు ఎదిగిన తర్వాత చదువుకోవాలి కనుక చదువు చెప్పే గురువులకు ఒక డే ఉంది, గురువులతో పాటు గురువులకి కూడా వృద్ధాప్యం వస్తే రోగాలు వస్తాయి కనుక రోగాలకు ఒక డే ఉంది. ఇలా క్యాలెండర్లో ప్రతిదానికి ఒక రోజు ఉంది, అలాగే ప్రేమ పక్షులు కూడా ఒక రోజు ఉంది, అది ఫిబ్రవరి 14. చిన్నప్పుడు నాకు ఒక సాంగ్ బాగా గుర్తుంది, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే బూస్ట్. గుర్తొచ్చుంటుంది ఆ సాంగ్, నేను పాడేవాడిని ఆ సాంగ్. ఫిబ్రవరి 14 వచ్చే సమయానికి ప్రేమ పక్షులకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు, మరి మిగిలిన అన్ని రోజులు కానట్టు. ఆ రోజులు వచ్చే సమయానికి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఎందుకు ఏం చేస్తారు పుణ్యకార్యాలు అంటే, ఏం చేయరు, చేయరాని తప్పులు చేయడానికి మంచి రోజు అది, దానికి ఉన్న పేరు ప్రేమ. అదొక రోజు ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి సిటీస్లో పార్కుల దగ్గర ప్రేమికుల రోజునాడు బెడ్ షీట్లు అద్దెకిస్తారట. ఎందుకు, బెడ్ షీట్ మీద కూర్చొని బైబిల్ చదువుకుంటారు అనుకుంటున్నారు కాదు, ఘోరమైన నీచమైన కార్యాలు మాట్లాడుకోవడానికి సిగ్గుపడే కార్యాలు ఆ పొదల చోటన వారు జరిగించడానికి గవర్నమెంట్కి తెలిసినా చూచి చూడనట్టుగా ఆ రోజు వదిలేస్తుంది. ప్రేమ పూసుకలో జరుగుతున్న ఇవన్నీ ఒకటి రెండు కదండి, చాలా. వయసు వస్తున్నప్పుడు ప్రేమ అన్నది ఎలా పుడుతుందంటే, యూత్ ఉన్నారు కదా బాగానంటే, ఈ ప్రేమ అనేది ఎలా పుడుతుందంటే, వయసు పెరిగే కొద్దీ ఆలోచన విధానం కూడా మారుతుంటుంది. ఆలోచన విధానం మారుతున్నప్పుడు వళ్ళు కూడా వేడెక్కుతుంటుంది. ఆ వేడెక్కుతున్నప్పుడు ఆ వేడిని వీడేమనుకుంటాడంటే, ఇక ఈ హృదయం ఎక్కడుండదు, ఎక్కడ దొరుకుతుందట, ఎవరో ఉంటుందా, మహాశ్రీ, కవిత, లేదా సుశీల, ఇంకా పేర్లు ఉంటాయి కదండి, ఆమె ఎక్కడుందో వెతుక్కుంటూ తిరుగుద్ది. సెట్ అయిన తర్వాత తన చుట్టూనే తిరుగుద్ది అండి. ఏంటది హృదయం, దాని మీద సాంగ్ కూడా ఉంది కదా. ఆ తిరుగుతున్నప్పుడు, ఈ వేడెక్కుతున్నప్పుడు ఈ వేడినే యువత ఏమనుకుంటుంది, ప్రేమ అనుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్పీడ్ బ్రేకర్ దాటి వచ్చాం. ఈ వేడెక్కుతున్నప్పుడు ఏమనుకుంటారంటే, ఇదే లవ్, ఇదే ప్రేమ. అంటే ఈ ప్రేమ అనగానే ఏమనుకుంటారంటే, ఈ లోన పుడుతున్న ఆవేశం, ఈ లోన పుడుతున్న ఈ వేడి, ఇదే ప్రేమ అనుకుంటారు.
వల్లు వేడెక్కుతున్నప్పుడు దేనికి సిగ్నల్ తెలుసది? తెలుసా యువతకి ఈరోజు? దేనికంటే ఆ వేడి వివాహ గడియలు దగ్గర పడుతున్నాయని చెబుతున్న సింబాలిక్. అది పెళ్లి చేసుకొని మనం అలా అనుకో, మనమేమనుకుంటాం, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్తాను కానీ ఫిబ్రవరి 14th వచ్చేసరికి పక్కాగా నాకు ఉండాలి ఎవరు గర్ల్ ఫ్రెండ్. బైబిల్లో ఉంది ఏంటి ఇలాంటి అని చెప్తున్నారు అనుకుంటున్నారు, నేను చెప్తాను ఇప్పుడు లవ్ స్టోరీ. ఎలా అయినా సరే సెట్ చేసుకుంటాడు. ఉన్నవాడు ఉన్నదాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటాడు, లేనివాడు కొత్తదాన్ని తెచ్చుకోవాలనుకుంటాడు. ఎలా అయితేను తప్పు చేసి చివరికి కళ్ళు కప్పడానికి గర్భాలు ధరించి అర్ధాంతరంగా చీకటిలో గర్భాలు రింజేస్తారు మంచిగా. ఐశ్వర్యబడిన గర్భాలు పిండాలు, చిన్న దశలు ఉన్న పిండాలు. ఈదు కుక్కలు నరి రోడ్డు మీద గీడ్చుకొచ్చి మంచిగా ఒక డ్రైనేజీలో వదిలేస్తే పంది తింటుంది. డ్రైనేజీలో తిరిగే పంది ఎవరిని? పసికందుని, శిశువు. ఎవరు చేసిన తప్పు ఇదంటే యువత ప్రేమ అనే పేరుతో ఆ ముసుగులో చేసిన తప్పు. నేను అడుగుతాను, ప్రేమ అన్న పేరులో కనీసం తప్పు చేయకుండా ప్రేమించిన ఒక్క జెండని జీవించండి. అది లేకపోతే ప్రేమే ఉండదు, అవునా కదా? అది లేకపోతే ప్రేమ ఉండదు. తన పక్క నుంచి వెళ్ళేసరికి ఇక ప్రకృతిలో వైపరీత్యం వచ్చేస్తుంటుంది. ఇంకా గాలి మారిపోతుంటుంది, రంగు మారిపోతుంటుంది. ఏంటంటే అది వైపరీత్యం అండి, ప్రేమ కాదు అది. అలాంటివన్నీ చూసి ఏమనుకుంటారంటే ఇది ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ కాదు, వ్యామోహం. లోన లెగుస్తున్న సెగలు, ఆ సెగలను అనుసుకోలేక దానికి రూపాలను ఇవ్వడం. ఇలానే ఒక ఆయన ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని లవ్ చేశాడు. చాలా అందంగా ఉంటుందండి ఆవిడ. ఆమె ఎంత అందగత్తంటే అందం కొరకు ఫిదా అయిపోయాడు. తన జీవితాన్ని సగం తనకు అంకితం చేసేసాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ మిస్ యూనివర్స్ చాలా అందగత్తే. ఎంత అందగత్తో తెలుసా? తన పక్కన ఎవరైనా నిలబడితే పక్కన వాళ్ళు కనిపించరు, ఇంకా తన్నే చూస్తారు అందరు. అంత అలాంటిది అని లవ్ చేసాడు ఒక మహాభక్తుడు, ఆయనే యాకోబు గారు. ఎంతకాలం లవ్ చేశాడంటే ఇంచుమించు 14 సంవత్సరాలు లవ్ చేశాడు. 14 ఆ ఫిగరు, ఈ నెలలో 14 ఈ ఫిగరు. అదే 14 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకున్నాడు. 7 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడు, మరో 7 ఏండ్లు కొలువు చేశాడు. ఆ ప్రేమను కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రేమ అనేది పెళ్లి తర్వాత ఎలా తేలిపోద్దో ఈరోజు ప్రేమ పక్షులందరికీ మంచి సిచ్యువేషన్ ఇది. చూద్దాం ఒకసారి ఆదికాండం, త్వరగా ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి, ఏమంది? లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి. లేయా కంటే అంటున్నాడంటే లేయా రాహేలు పక్కన కనబడడం లేదన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది ఎవరు? రాహేలు. లేయా కంటే బహుగా ప్రేమించి. బహుగా, ఎంత బహుగా అంటే ముందు చేసుకున్న భార్యను కూడా వదిలేసంతగా. అంటే ఇక్కడ ప్రేమ అంటే ఏం కనబడుతుంది? ఆకర్షణ. యాకోబు రాహేలును ప్రేమిస్తున్నాడు, ఎద్దుకు ప్రేమిస్తున్నాడండి. ప్రేమ అనేది అందరిని ఒకేలా ప్రేమించాలి కదా అని మనం ప్రశ్నిస్తాం అనుకోండి, వెంటనే యాకోబు గారు అంటారు ఇది ఆ ప్రేమ కాదండి, ఇది ఎరువు ప్రేమ, ఎరువులేని ప్రేమ. ఇది ఏ ప్రేమ? రాహేలును ప్రేమించే ప్రేమ. ప్రేమ అన్నదానికి బద్ధం అందరినీ ఒకేలా చూడాలి, లేయాని ఒకేలా చూడాలి, రాహేలిని ఒకేలా చూడాలి. కానీ ఇద్దరిని వేరియేషన్ చేసి చూస్తున్నాడు. రాహేలిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట. ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? అందంగా ఉంది కనుక. అంటే ప్రేమకి ప్రారంభం ఏంటి? ఈ లోక ప్రేమకి అందం. అందం లేని దాన్ని ఎవడైనా లవ్ చేస్తాడు చెప్పండి? లేయని యాకోబే లవ్ చేయట్లేదు, ఇక నువ్వు నేనే లవ్ చేస్తాం.
పెళ్లి చూపునికి వెళ్ళిన తర్వాత పిల్ల పిల్లని తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టిన తర్వాత అది కూడా అండి పిల్ల అంటే ఏది అని చూసాడు. అదిగో అది అది పిల్ల ఆవిడే నువ్వు చేసుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకునే జీవితాంతం బ్రతకాలంటే జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. అప్పుడప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళండి తెలిస్తే ఇలాంటి అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒక పెళ్ళి అయినా ఒక ప్రేమ అయినా అందంతో ముడిపడి ఉంది, అదే ప్రారంభం అవుతుంది లోకానికి. లేయాని ప్రేమించట్లేదు ఎందుకంటే లేయ కళ్ళు చిన్నవి, చిన్ని కళ్ళు ఉంటాయండి ఆవిడకి. రాహెలికి కళ్ళేంటి, అన్నీ బాగుంటాయి, ఆవిడ రంగుంది, చిక్కదనం ఉంది, రుచి ఉంది. 3 రోజెస్ కాదు 300 రోజెస్ కనబడుతున్నాయి ఎవరిలో, రాహెల్లో. ఆ స్మెల్ మన ఇంట్లోనే కాదు ఊరంతా గుమాయించేస్తుంది. రాహెల్ గురించి తెలియని ఉంటారు ఊళ్ళో, అందరికీ తెలుసు. అందుకేనండి కాంపిటీషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లవ్ చేయలేకుంటారు తెలుసా యూత్, నాకు బాగా తెలుసు. బెట్టగాసి మరీ లవ్ చేస్తారు. ఆ యొక్క బెట్టింగ్లో కూడా అప్పుడప్పుడు మనకు అనుభవాలు ఉన్నాయి. ఆ కాంపిటీషన్ ఆవిడకుండేది, ఆ కాంపిటీషన్ మరి ఎలా బీట్అవుట్ చేసాడో తెలియదు. మరి ఈయన 6-pack జీవించాడో ఏం జీవించాడో మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద పడేశాడు. ఆ అందానికి ఫిదా అయిన ఈయన లేయ కంటే రాహెల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎక్కువగా ఎంత ఎక్కువగా అంటే తననే నమ్ముకుని ఉన్న భార్యను కూడా నిర్లక్ష్యం చేసేంతగా. రాహేలిని యాకోబు ప్రేమిస్తున్నాడు, లేయని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్నెవ్వరు వద్దన్నప్పుడు, నిన్నెవ్వరు కాదన్నప్పుడు నిన్ను ప్రేమించే ఒక ఆయన ఉంటాడు, ఆయన దేవుడు. నువ్వెవరికి అక్కర్లేకపోవచ్చు నీ సంసార జీవితంలో, ఈ చదరంగంలో, ఈ మనుషుల మధ్య నిన్నందరూ తోలనాడుతూ మాట్లాడచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే నిన్ను ప్రేమిస్తాడు. యాకోబు ప్రేమ ఆహుతైపోయే ప్రేమ, యెహోవా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. రాహేలుని యాకోబు ప్రేమిస్తే లేయ దూషింపబడుతుంది సంసార జీవితంలో, లేయని యెహోవా ప్రేమిస్తున్నాడు. అని ఎంత విచిత్రం అంటే, ఇక్కడ విషయం చెప్పనా, దేవుడు సమాజాన్ని చూస్తాడు, ఈశ్వరాన్ని చూస్తాడు అనుకోకండి, సంసారాలను కూడా దేవుడు చూస్తాడు. ఇది సంసార సదరంగమేనా? నీకు ఏ టైటిల్ పెట్టుకుంటే పెట్టుకో, మొగల రేకులు, ఇంకా సీరియల్స్ ఉంటాయి కదా, ఎపిసోడ్ ఏది రేస్తే తగిలించి. అక్కడ సంసార జీవితంలో కూడా సర్వోన్నతుని యొక్క సంకల్పం మనకు కనబడుతుందండి కొట్టొచ్చినట్టు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదండి అని దొలబోదిబో కొట్టుకుని పెద్దలకు చెప్పుకొని పోలీస్ స్టేషన్ చెప్పుకొని అక్కడిక్కడ తిరిగి ఇంటి గుట్టిని మొత్తం అందరికీ చెప్పి సంసారాన్ని సంకనాకపోయేలా చేసుకునే స్త్రీలు ఎంతమంది లేరు, ఉన్నారు. కానీ లే అదేం చేయట్లేదు, బాధపడుతుంది. ఆ మొర యెహోవా కనిపిస్తుంది, నేనున్నానమ్మా నీ వెనకన్నది సర్వోన్నతుని యొక్క సన్నిధి ప్రత్యక్షంగా కనబడే రోజులు లేయక కనబడబోతున్నాయి. అంటే ఈ విషయం మనకి ఏమర్థమవుతుందో తెలుసా, నీ సంసార జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా నీ బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలి చెప్పు, దేవునికి. మన దౌర్భాగ్యం ఏంటి, అందరికీ చెప్తాం. అంటే కాపురాలు ఎప్పుడు పాడైపోతుంది తెలుసా, ఇంటి గుట్టు బయటికి మూడో వ్యక్తికి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడే పటాపంచలు అయిపోతాయి. బాధ అయినా చేదైనా సంతోషమైనా ఎప్పుడు ఇద్దరి మధ్య ఉండాలి, వారు ఒకరిని ఒకరు దిగమింగుకుంటూ ఉండాలండి. మా ఓడు ఇలాంటి వాడండి పైకి ఇలా ఉంటాడని వెళ్ళి చెప్పింది అనుకో, ఇంకేముంది ఇంకా, అది ఆ నోట ఆ నోట ఈ నోట సీరియల్స్ కన్నా వేగంగా వెళ్ళిపోయి తెర సిరిగిపోయి తర్వాత ఆ న్యూస్ ఇడి చెవిడి పడి అప్పుడు వస్తాడు సాయంత్రం మంచి నిస్సార్తో కసెక్కిపోయి, అప్పుడు అంటాడు ఏమని, నేను మొన్న అన్న మాట ఈరోజు గడప దాటి బయటికి వెళ్ళి నా దగ్గరికి ఎలా వచ్చింది, నువ్వు చెప్పకండి ఇలాతో ఇలా రా అంటాడు. ఇంకేంటి ఇంక రాదు, ఇంకా నువ్వు రావు కదూ, నేనే వస్తా, నీ ఎంత చూస్తా, కథం కథం
ఆ తర్వాత దుకాణం బయటకు వస్తుంది. ఆ తర్వాత జరిగేది ఏంటి మనకు తెలుసు, ఇది తగులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, సశామశాత ఉండడానికి వీల్లేదండి. నా మాట జమదాటింది ఇది, నా దగ్గర సంవత్సరం ఎలా చేయగలదు, ఏదో కోపంలో ఒక మాట అన్నాను, ఆ మాట వెళ్ళి ఊరంతా చెబుద్ది ఇది అంటాడు. ఇక లే అలాంటి తగులు పెట్టలేదు ఇక్కడ, లే అలాంటి కంప్లైంట్స్ ఏమీ ఇవ్వలేదు. బాధన దిగమింగుకుంది, లోనన బాధను పెట్టుకుని యెహోవాకు మరపెట్టింది. ఈ సీన్ అంతా పైన రచయిత చూస్తున్నట్టు, ఎవరైనా డైరెక్టరు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పైన ఒక ఆయన ఉంటాడు, దేవుడు చూస్తున్నాడు ఏ పాత్రను ఎలా మలచాలో, ఏ పాత్రకు ఎక్కడ బ్రేకులు వెయ్యాలో ఆయనకు పక్కాగా తెలుసు. కొన్ని సినిమాలు చూడండి, ఇప్పుడు చూడకండి, అప్పుడు చూసాం కదా. ఆ చూస్తున్నప్పుడు సడన్గా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారనుకోండి, సినిమాలు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారనుకోండి, ఇండియా సంస్కృతి ప్రకారం ఒకే భర్తకు ఒకే భార్య ఉండాలి, మరి సినిమాలు ఇద్దరు కనపడదు. అందుకే ఏదో యాక్సిడెంట్లోనూ లేదా ఎవడెవడు బోర్డు చేయడం ఏదో జరిగిపోద్ది. ఇంకా కథలో చివరి వరకు ఒక హీరోయిన్ ఉండదు ఖచ్చితంగా, చచ్చిపోలే ఏదో ఒక హీరోయిన్, ఇద్దరు ఉంటే ఎలా కుదురుద్ది, మన సంస్కృతి కదా అది. అందుకే కథానాయకుల మధ్య రచయిత ఏం చేస్తాడంటే కథని చేస్తాడు ఒక క్యారెక్టర్ని. దేవుడు కూడా యూనివర్సల్ స్క్రీన్ పై ఆయన సంస్కృతిలో ఎవరికి ఏ పాత్ర ఎక్కడ వరకు పొడిగించాలి ఆయనకి బాగా తెలుసు. అందుకే ఈ సంసార జీవితంలో దేవుడు ఫోకస్ చేసినప్పుడు లేయా యెహోవాకు మరపెడుతుంది, కానీ వీరిద్దరి మధ్య ప్రేమ పక్షుల్లో లేయా ముందే తిరుగుతుందండి. లేయకి ఎలా ఉంటుందండి రోజు, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది ఎవరు, లేయ గారు వంట చేసుకుని, ఇదే కిచెన్ రూమ్ అనుకోండి, బల్ల గ్యాస్ స్టవ్, ఇలా వంట చేసుకున్నప్పుడు హాల్లో వాళ్ళు ఇద్దరు చెట్టా పట్టా వేసుకుని అలా తిరుగుతుంటే లేయకి ఎలా ఉంటుందండి, ఎలా ఉండి ఉంటుంది. గ్యాస్ ఇంకా రేట్ చేసేసి కిరోసిన్ ఎక్కడ ఉన్నదో చూసుకోదు, చూసుకుంటా చూసుకోదా, నువ్వు ఉంటే అదే చేస్తావు అక్కడ. ఏటి దౌర్భాగ్యం పరిస్థితి, నన్ను చేసుకోవడం ఏంటి, చిన్నదానితో తిరగడం ఏంటి, ఏటి ఏటిది. ఆ కిచెన్ రూమ్లోనే కంగారు కంగారు అయిపోయి వంట చేస్తుంది, ఇంకేం చేస్తుంది మనకు తెలుసు. ఇలా అదే చేస్తున్నారు ఎవరు, అక్క ముందే చెల్లెలతో తిరుగుతున్నాడు సొంత భర్త, అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ బాధ ఎలా ఉంటుందండి, ఎల్లకి ఎలా ఉండుంటుంది చెప్పండి. దారంటి పోయి ఒక దారితోనే మాట్లాడుతున్నాడు అనగానే ఇంక ఇంటి దగ్గర నిద్ర ఉండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు, పిల్లలకు అన్నం ఉండదు, స్థానాలు ఉండవు, స్కూల్ ఉండదు, ఏమీ ఉండదు. అవునా కదా, లీగల్గా మాట్లాడుకుందాం, ఏదోటి తేలిపోవాలి అన్నారు సంసారంలో అనుభవం ఉన్నవారు, ఏదోటి తేలాలి. ఇంత ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు, ఇంత ఉన్నప్పుడు లేయకి ఏదో మాట్లాడడం అది ఇది కాదు, ఇక చెల్లెలతో ఏకంగానే ఏం చేశాడు తెలుసా, చెల్లెల్ని తోడుకోవడని చేశాడు, తోడుకోవడలేని అంటారు ఆడబడు సార్, ఏమంటారు తోడుకోవడలేనా, సవతి, సవతి అంటే పెళ్లి చేసుకున్నదండి తోడుకోళ్ళు. మీరు నాకన్నా వరసలు బాగా తెలుసు, బ్లడ్ రిలేషన్ మిమ్మల్ని అడిగితే బ్లడ్ బ్లీడ్. సరే కింద చదవండి, లేయా దేశింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. ఆ మాట పట్టుకోవాలండి, లేయా దేశింపబడుట చూచి యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. లేయా దూషింపబడుట చూసి లేయా నీకు నేనున్నానమ్మా అనడానికి దేవుని సమాధానం ఏంటో తెలుసా, గర్భఫలం. రాహేలు వెనక నేను లేను అనడానికి దేవుని సమాధానం ఏంటో తెలుసా, గొడ్రాలి. అర్థమవుతుందా, లేయ వెనక నేనున్నాననే సమాధానం, నీకు నేను ఉన్నాను రా, దేనికి బాధపడుతున్నావు, నీ భర్త నేను ప్రేమించకపోయినా పండంటి మగబిడ్డను నేను అనుభవాన్ని పెడుతున్నాను, నేనున్నాను అనగానే ఈ సిచ్యువేషన్ అంతా భక్తున్న లేయకు అర్థమైపోయిందండి. అర్థమైపోయింది కనుక ఎలాంటి మాట, బరువైన మాట అంటుందో చూడండి కిందికి, రాహేలు గొడ్రాలై ఉండెను, లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేనను పేరు పెట్టెను. ఏమైనా అర్థమైంది అందులో, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి.
లేయా గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకొని. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి సహనం ఏంటి? నేను కొడుకును కన్నాను. దేవుడే నన్ను ప్రేమిస్తున్నాడంటే దేవుని చేత ప్రేమింపబడుతున్న నన్ను ఖచ్చితంగా నా భర్త కూడా ప్రేమిస్తాడు. ఎంత బాగా ఆలోచించింది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అనడానికి సహనం ఏంటంటే క్రైస్తవులకి శిలాశాసనం ఒక ఓడుంది, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చి బహుమానం గర్భఫలం అయితే దేవుడు ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు, దేవుడు నన్ను మెచ్చి బహుమానం ఇచ్చాడంటే ఈ బహుమానం చూసిన వెంటనే నా భర్తకు అర్థమవుద్ది నేను దేవుడి చేత ప్రేమింపబడుతున్నానని. వెంటనే నా భర్త నన్ను ప్రేమిస్తాడని ఆ కొడుకుకి ఏమని పేరెట్టుకుంది? రూబేను, కుమారుని చూసుచున్నాడు, చూస్తున్నాడు అని. చూసి తిని అని పదవులు వస్తాయి రూబేన్ అంటే. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఈ కార్యాన్ని ఎవరు చూడాలని ఇష్టపడుతుంది? భర్త చూడాలని ఇష్టపడుతుంది. ఎంత బాగా ఆలోచిస్తుందండి. ఇవేం ఎక్కట్లేదు గురువు గారికి. ఎవరికి? యాకూబు గారికి. ఆ మాయలో ఉన్నోడికి ఏం ఎక్కదంటాడు, నిజమే. అందులో ఉన్నోడికి ఎన్ని చెప్పండి, దున్నపోతు మీదంట వర్షం కాదు, ఈ మధ్య తుఫాను గురి చేసినా లెగట్లేదట. లెగడు. ఆ ఆకర్షణ అలా ఉంటుంది. లేయా దేవుని చేత ప్రేమింపబడుతుందన్న బాహాట కార్యక్రమం దినదినం అభివృద్ధి చెంది గర్భాన్ని దాల్చి చివరికి ఒక రోజున కుమారుని కానీ చేతులతో ఎత్తుకుని ముద్దాడుతూ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు అప్పుడైనా పెద్ద మనిషికి అర్థమవులొద్దా, నా భార్య దేవుని చేత ప్రేమింపబడుతుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకోలే అనుకోలేదండి. అయినా ఏం చేస్తున్నాడో చూడండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను దేశింపబడుతానన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతను కూడా నాకు దయచేసిననుకొని అతనికి సిమియోను అని పేరు పెట్టాను. మరలా రెండోసారి, ఫస్ట్ టైం ఎలాగా నా భర్త గుర్తించలేదు, ఇక రెండోసారి అయినా గుర్తిస్తాడని ఏమని పేరెట్టింది? సిమియోను. రెండోసారి సిమియోను కనే ముందు అంటుంది మాట, నేను దేశింపబడుట ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నేను దేశింపబడుట దేవుడు చూస్తున్నాడు గనక దేవుడు నాకు మరొక కుమారుని ఇస్తున్నాడు, సిమియోను. సిమియోను అన్న పేరుకి అర్థం వినుట. ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్న మాట విన్నాడనడానికి అర్థం రూపం సిమియోన్ అయితే, చూస్తున్నాడనడానికి అర్థం రూబెన్ అయితే, ఈ రెండు కార్యాలను చూస్తున్న యాకోబు వెంటనే అలర్ట్ అయిపోవాలండి. అమ్మో లేయా దేవుని సన్నిధిలో నడుస్తుంది, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా ఎక్కట్లేదు. ఎవరికి ఎక్కదు? ఎందుకు ఎక్కదంటే పక్కన ఎవరుండే ఆవిడ ఉంది. ఎవరు? యూనివర్స్. ఆవిడ ఉంది కనుక ఆమెనకే తిరుగుతున్నాడు, ఈమెను మాత్రం పక్కన పెడుతూనే ఉన్నాడండి. కింద కింది చదవండి ఇంకా. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకి ఈసారి నా పెనిమిటి నాతో అత్తుకొని ఉండును, అతనికి ముగ్గురు కుమారులను కంటుననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టును. లేవి అనే పేరుకు ముందు నన్ను హత్తుకొని ఉంటాడు నా భర్త. నిజమే, లేవీలు కూడా దేవుణ్ణి హత్తుకొని ఉండే సమాజం యాజకులు. దేవుడు నన్ను హత్తుకున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాట వింటున్నాడు, భర్త ఇవన్నీ గమనించి నన్ను హత్తుకొని ఉంటాడని మూడో వాడు కూడా లేవీకి అదే అర్థం వచ్చే జీవితంతో కూడిన పదాన్ని పేరుగా పెట్టింది. అయినా గురువు గారికి ఎక్కలేదు. ఎంతమంది పిల్లలను కంటుందంటే ఎంత ఆశీర్వాదం లేకపోతే కంటదని అనుకోలేదైనా అనుకోలేదని. కిందికి చూడండి ఇంకో మంచి మాట. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా అనుస్తుందని అనుకుని యోదాను పేరు పెట్టను. అప్పుడు ఆమెకు కానుపు ఉడికని డిసైడ్ అయిపోయిందని మహాతల్లి ఏమనుకుంది? వీడు నన్ను ఇంకా ప్రేమించడు. ఎవరు? యాకోబు. ఇక వీడు స్తుతియాగాలు, వీడు మహిమను కూర్చొని నేను ఎదురు చూడడం వేస్ట్.
ఫస్ట్ వాడిని కన్నాను చూస్తాడు అనుకున్నాడు, చూడలేదు. రెండోవాడిని కన్నాను వింటాడు అనుకున్నాడు, వినలేదు. మూడోవాడిని కన్నాను హత్తుకుంటాడు అనుకున్నాను, కానీ హత్తుకోలేదు. ఇక నా స్తుతులు, నా మహిమ, నా యాగాలు, నా ప్రేమ సమస్తము యెహోవాకు చెందాలి అని పేరెట్టుకుంది యూదా. యూదా అన్న పేరుకు అర్థం స్తుతి. ఇక నా స్తుతులన్నీ నా భర్తకు కాదు, పట్టించుకొని వాడివైపు ఇక నేనెందుకు చూడడం. ఇక నా యాగాలు, బలియాగాలు అన్నీ ఎవరికి చెందాలి? యెహోవాకు పోవాలనుకుంది. ఇక నిజమైన ప్రేమ అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఎవరికి? లేయాకి. ఈ ప్రేమ ఈ గుడ్డు ప్రేములకి, ఈ పక్షులకి అర్థం అవ్వలేదు. ఎవరికి? రాహేలుకి, యాకోబుకి. ఇద్దరికి అర్థం కాలేదు కనుక సురకలు ఎక్కడ వేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరికి? సిరతల కోపే. ఇంకా యాకోబు గారికి ఎక్కడ సురకలే తెలుసండి. దేవుడికి ప్రేమించాడు, ప్రేమించాడు, ప్రేమించాడు. పక్క అక్కకు అంటూనే ఉంది, అయినా ఈమె గొడ్రాలుగా ఉంది. కనడం లేదు, కనడం లేదు, కనడం లేదు. ఒకరోజు ఆవేశం ఎక్కువైంది. ఎవరికి? రాహేలుకి. అప్పటి వరకు ప్రేమ అండి. అండి మీరు తినండి, లేదు ముందు నువ్వు తిను అనుకునేవారు. ఫస్ట్ మీకు కొంచెం, నాకు కొంచెం. ఎక్కడున్నా ఫోన్లో కూడా మాట్లాడేసుకుంటారు. అన్నం తిన్నావా, టయానికి వెళ్ళావా, బాక్స్ పట్టుకెళ్ళావా, నీ మొహం తగలట్టి ఇవన్నీ మాట్లాడేసుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు ప్రేమ పక్షులకి గూడులో కూర్చున్నారు. డిస్కషన్ దేనికోసం రాకూడదో దాని కొరకు వచ్చింది. దేని కొరకు? కింద చూడు 35. రాహేలు తాను యాకోబునకు పిల్లల కనపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమనిమ్ము లేని ఎడల నేను చచ్చదిన్న నేను. ఏమంటుంది? ప్రేమ. ప్రేమ ఇంకేవో పదాలు ఉంటాయండి. ఇసుకు, ప్యార్, ఇంకా దిల్. దిల్ అంటే హృదయం అనుకుంటా. ఇలా రకరకాల పేర్లుతున్న ఈ బంధం చివరికి ఏమైందో తెలుసా? పిల్లల కనగపోవుట చూసి అరిచేస్తుందంట. ఎవరి మీద? యాకోబు మీద అరిచేస్తుందండి. ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ మధ్య సఖ్యతో ఒకళ్ళు దిగాలి, ఒకళ్ళు పైన ఉండాలన్నది ఉండదు. ఇద్దరం సమానం, ఏంలో తేడా ఉండకూడదు. ప్రేమ పిల్లల్ని చూడండి. మా వాడు అప్పుడు ఉండేవాడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ బాగానంది, రెండు బాగానంది, మూడోసారి ఒకరిని కన్నారు పుడుతున్న ఆ తర్వాత ఆడి ఇంటికి వెళ్ళిన ఒకరోజు అనుకోకుండా టీవీ పగిలిపోయింది. ఏమైందంటే ప్రేమ పిల్ల అనలే ఉంటుంది. ఇల్లంతా చిందరవందరగా ఉండదు. ఎవరు డౌన్ అవ్వరండి ప్రేమ పెళ్ళిళ్ళలో. ఎందుకు తగ్గాలి? ఏ నేను తిరగమన్నాను వెనకాల అని అడిగింది ఎవరు? రాహేలు. 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు మా నాన్న దగ్గర చేసింది. 14 సంవత్సరాలు జీవితకైతే అయిపోయావు, ఇంటి తిరిగిన నువ్వు నాకెందుకు పిల్లని ఇవ్వలేకపోతున్నావు? అరిచేస్తుంది ఎవరి మీద? మరి ప్రేమ ఏమైంది? ప్రేమ కాదు, ఇది డిమాండ్ అయిపోతుంది. డిమాండ్ ఇస్తావా, చావమంటావా? నాకు పిల్లల్ని ఇవ్వాల్సిందే కుదరదు ఇక్కడ. ఇది ఏమైనా పైస్తార శాఖలేట కొనివ్వడానికి? పిల్లలు గర్భఫలం మల్లెపూలు తెమ్మను తెస్తాడు. వచ్చేటప్పుడు ఏమైనా స్వీట్ హార్ట్గా ఏమైనా తెమ్మను తెస్తాడు. గర్భఫలాన్ని ఎక్కడి నుంచి తెస్తాడు? ఒక డాక్టర్ అయినా చేయలేని పనిది గర్భఫలం ఇవ్వడం యాకోబు వల్ల కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ గర్భఫలం అనేది రావట్లేదు. ఒకరి మీద ఒకరు పడి అరుసుకుంటున్నారు. అరుసుకున్నప్పుడు యాకోబుకి తెలుసన్న మాట, కానీ తెలిసిన మాట లేయలో గ్రహించలేకపోతున్నాడు. ఏమంటున్నాడు చూడండి కిందకి. యాకోబు, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, యాకోబు కోపము, కోపం వచ్చింది. ప్రేమేమైంది? పటాపంచలైపోయింది. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రేమ అనేక దోషములను మరి కప్పట్లేదండి. అంటే ఇది ప్రేమ కాదా? కాదు భయ్యా, ఇది ప్రేమ కాదు. 100% లవ్ అని ఒక టైటిల్ పెడుతుంటారు చూసారా, 100% లవ్. లవ్ అంటేనే 100, మళ్ళీ అందులో 99, 70, 60 ఉంటాయా నీ టైటిల్ నువ్వుని? 100% లవ్ లేదు ఇక్కడ. ఎవరికి? రాహేలుకి, యాకోబు మధ్య. రాహేలు మీద యాకోబు కోపం రగులుకొని అప్పటి వరకు ప్రేమ ప్రేమ అనుకున్నారు. ఒక మాట అరిసేసరికి నోరు మూసుకో, చస్తావా, చావు పోయి, చస్తా అన్నట్టు నువ్వు బెదిరిస్తున్నావు ఏంటి?
నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడ? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? పిల్లల్నిచ్చే కార్యం ఎవరిది? దేవునిది. అంటే ఈ పెద్దానికి మాట తెలిసినప్పుడు ఆ పైన మహాతల్లి ఎంతమందిని కన్నది? నలుగురిని కంది. మరి అక్కడెందుకు ఈ మాట అనలేదు? గర్భఫలం ఏ దేవుడిచ్చి బహుమానం అన్న సంగతి యాకోబు తెలిసినప్పుడు, నలుగురు పిల్లల్ని ఆవిడ కన్నప్పుడు, దేవుడు ఇస్తాడు బహుమానం నేను ఇవ్వలేనని ఈయనకు అర్థమైనప్పుడు, అన్ని బహుమానాలు లేయకు ఇచ్చినప్పుడు, లేయని ప్రేమించాలా వద్దా? ప్రేమించడం లేదు. కొలమానం మాత్రం సెట్ చేస్తున్నాడు. ఎక్కడ? రాహేలి దగ్గర. మనకు గొడవలు వచ్చినప్పుడే రెఫరెన్స్ ఎత్తేస్తుంటాం. క్లాసులకు వెళ్తున్నాం, సిగ్గులేదు ముఖానికి అంటాం. ఇప్పుడు గొడవ వచ్చేసినప్పుడు మిగిలినప్పుడు ఇద్దరు కలిసి తిరిగేస్తుంటారు. దేవుని మాటను ఫలానా మత్తయి సువార్తలో ఇలా రాయబడి ఉంది. మళ్ళీ గొడవ మధ్య యాకోబు గారు కూడా అదే చేస్తున్నారండి. గర్భఫలాన్ని ఎవరు ఇస్తారు? హిస్టరీ తెలియదా నీకు? దేవుడు ఇస్తాడు గర్భఫలాన్ని. ఇటు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అసలు నీకు భక్తి ఉందా? ఆధ్యాత్మిక చింతన లేదు. ఉడిదే గొడవన సద్దు మినిగుసుకోవడానికి ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన తెచ్చేస్తున్నాడు మధ్యలోకి. చాలామంది భక్తిలో ఉన్న భార్య భర్తలు చాలా బాగా వాడుకుంటారండి బైబిల్లో. మీకు అసలు ప్రేమ లేదండి భార్యను అత్తుకుని ఉండమన్నది బైబిల్లో. మీరు నా మీద అరుస్తున్నారు. అప్పుడు ఈడేమంటాడు తెలుసా? గయ్యలతో కాపురం చేయడు కంటే ఎడారిలో కూర్చోమన్నాడు. రెండు బైబిలే. సామెతలు ఏంటి ఎక్స్ట్రా చేద్దాం, అది వెళ్దామనుకున్నారు రిఫరెన్స్. బాగా బైబిల్ చదువుకున్నారు, మంచి గొడవ వస్తే భలే ఉంటుందండి భార్య భర్తలు మధ్య, భలే ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతుంది. యాకోబు గారి సంసార గొడవను తగ్గించడానికి దేవుని యొక్క వాక్యాన్ని వాడేసుకుంటున్నాడు. నేను దేవునికి ప్రతిగా ఉన్నాను, పిల్లల్ని ఎవరు ఇస్తారు? దేవుడు కదా ఇచ్చేది, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎంత సీరియస్గా అంటున్నాడు. కిందకి చూడండి. ఇంకా అతడు, నేను గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లల కనును. అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయ్యే యాకోబునకు కుమారుని కనెను. ఏం చేసింది చెప్పండి? ఈ ట్రెండ్కి కరెక్ట్గా సరిపోద్దండి రాహేలు. ఏం తీసిపోద్దు? సరోగసిని సంప్రదించింది ఎవరు? రాహేలు. నా గర్భం ఫలించకపోతే అద్ది గర్భం తెచ్చుకుందామండి. మీరు పరేషాన్ అయిపోతారండి. సరోగసి అంటే ఏమనుకుంటున్నారు? కొంతకాలం గర్భాన్ని అద్దెకి తెచ్చుకోవడం. అద్దె అంటే కొనుక్కోవడం. ఇప్పుడు లేయా దాసిని కొనుక్కుంది, అద్దె గర్భాన్ని తెచ్చుకుంది. అద్దె గర్భం ద్వారా నాకు పిల్లలు కావాలి. నా గర్భం ఫలించకపోయినా పక్క నుంచైనా పుట్టించుకుని గర్భాన్ని తెచ్చుకుంటాను. ఇదే కదండి టెస్ట్ బేబీ. ఇదే కదా టెస్ట్ బేబీలు కానీ సొరోగసి కానీ, ఇదే కదా సిద్ధాంతం. ఆ రోజుల్లోనే భక్తి లేని ఈ దంపతులు అలాంటి విషయాల్ని సంప్రదించారు. అయినా ఫలం వచ్చిందా? రాలేదు. అద్దె గర్భం తెచ్చుకుంది, పిల్లలని కన్నది, పిల్లలు పిల్లలు కన్నారు, అయినా సాటిస్ఫై అవ్వలేదు. ఈయనకేటి బాధ? అప్పటి వరకు ఇద్దరు ఎంకరేజ్ చేసింది కానీ ముగ్గురు, ఇంకొకరు వచ్చి ఎంకరేజ్ చేస్తే నలుగురు. ఈయనకేమైనా బాధ? ఒకరు ఒకరు పెరుగుతూ పెరుగుతున్నప్పుడు పిల్లలకు అంటున్నారు కానీ సొంత గర్భంలో పిందు కూడా కాయలేదు. చివరికి అర్థమైంది ఆ గర్భం ఈ గర్భం నుండి తెచ్చుకోవడం కాదు, చివరికి నేను సంపాదించవలసింది ఆయుర్వేదిక్. ఎవరు? లేయా రాహేలు. ఆయుర్వేదిక్ ఏం సంప్రదించిందండి అనుకోకండి, సంప్రదించింది. ఏంటనుకుంటున్నారు? కిందకి చూడండి. బైబిల్లో భలే ఉంటుందండి బైబిల్ 30వ అధ్యాయం. అప్పుడు ఎక్కడ చెప్పు? 14వ వచనం. గోధుమల కోత కాలంలో రూబేని వెళ్ళి పొలములో పుత్రదాస వృక్షపు పండ్లు చూసి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుణ్ణి పుత్రదాస వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని
లేయదు అనగా యూదులలో ఒక సంస్కృతి ఉంది, పుత్రదాక్ష వృక్షపు పళ్ళను సంప్రదిస్తే టకేల్ టకేల్ టకేలు అని పిల్లలు పుడతారు. ప్రకృతి వైద్యం. ఏ వైద్యం? పుత్రదాక్ష వృక్షపు పళ్ళు తినండి. పిల్లలు లేక బాధపడుతున్నారా? సంప్రదించవలసిన సెల్ నెంబర్ పుత్రదాక్ష వృక్షపు పళ్ళు దొరుకుతుంది. ఎక్కడ ఎక్కడ? ఇటు ఆయుర్వేదను సంప్రదిస్తుంది ఎవరు? రాహేలండి. అంటే ఈ చిన్నలన్నీ ఈ తరంలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. దేవుణ్ణి అనుసరిస్తే దేవుడే పిల్లల్ని ఇస్తాడన్న అవగాహన లేని ఈ మూర్ఖపు ప్రేమ జంట ఏవేవో మార్గాలను ఎదుగుతున్నారండి. ఎంత తప్పు చేస్తున్నారు చూడండి. జీవితం సగం ఆవిరైపోతుందని గ్రహించగా దేవుని ముందు మరొకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలేనిది ఏముందని గ్రహించలేని ఈ అమాయకపు ప్రేమ జంట, ఈరోజున్న ప్రేమ జంటలు దేవుని సంప్రదించకుండా ఏవేవో పద్ధతులను సంప్రదిస్తున్నారండి. అద్దె గర్భాలు అన్నారు, అవి అన్నారు, చివరికి ఏది అవ్వకపోయేసరికి వైద్యాన్ని సంపాదించారు. అయినా అక్కడ రిజల్ట్ రాలేదు. సంస్కృతిలో పుడతారన్న టాక్ ఉంది కానీ దానికి కూడా రిజల్ట్ పక్కాగా వస్తుందని ఏం ఆధారం లేదు. కావాలంటే మీరు వైద్యం చేయండి, ట్రై చేద్దామండి. అవుతూ అవుతుంది అంటారు డాక్టర్ గారు, వైద్యం డాక్టర్ గారు. ఇప్పుడు వెళ్ళారు మీరు, మీ మెథడ్స్ పాటించండి. ఈ టైంలో మీరు ఇలా ఉండండి, ఈ టైంలో ఇలా ఉండండి, ఈ టైంలో కలుసుకోండి, ఈ టైంలో ఇన్ని తినండి, ఇవాళ ఇలా ఉండండి చెప్తాడు. రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే. గ్యారంటీ స్టాంప్ వేసే ఇవ్వడం నీకు. యూదులు కూడా అదే అనుకునేవారు, తింటే పుట్టొచ్చు, తింటే పుట్టొచ్చు. ఈరోజు పుట్టకి చెట్టుకి రాళ్ళు కడితే పిల్లలు పుడతారని మన ఇండియాలో ఎలా అనుకుంటారో, ఆ రోజు వారు కూడా ఆ పళ్ళు తింటే పుడతారని అనుకునేవారు. మన ఇండియాలో కూడా కొన్ని తింటే పిల్లలు పుడతారని అనుకునేవారు లేరనుకుంటున్నారా? డబల్ అంటకాయలు కలిసి ఉంటే అవి తింటే జాయింట్ పిల్ల పుడతారని అనుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? ఉన్నారు. అర్రే తినకు, పెళ్ళికి వెళ్ళదు కదా నీకు. ఇంకా ఏది కలిసి ఉన్నది తినకూడదట. అంతకుముందు అది చెట్టుకి కలిసి ఉంది మరి ఆ పండు. అన్నీ నీచమైనవండి. దేవుడి మీద ఆధారం లేని మూఢనమ్మకాలు ఇవన్నీ సంప్రదించారు సంప్రదించారు. ఒకరోజు బిక్కమోహం వేసుకుని దిక్కుమొక్కు లేక అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సంప్రదించింది, రిజల్ట్ రాదని తెలిసిపోయింది రాహేలికి. అప్పుడు ఎవరిని అడుగుతుందో చూడండి, అక్క నీ సీక్రెట్ ఏంటక్క అని. ఏమని 15 వచనంలో 14 చదువు, రిధం బాగుంటుంది. గోధుమల కోత కాలంలో రూబేని వెళ్ళి పొలములో పుత్రదాక్ష వృక్షపు పండు చూసి తన తల్లి అయిన లేయక తెచ్చి ఇచ్చినప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాక్ష వృక్షపు పండులో కొన్ని నాకు దయచేయమని లేయతో అనేను, లేయతో అనేను. అప్పటి వరకు అక్క వైపు చూసి ముట్టు అడ్డేపుకు తిప్పుకునేది ఎవరు? నీ బ్రతుకు ఇంక కిచెన్ రూమ్లోనే, నువ్వు అంతే. ఈయన చూడు నా పక్కన తిరుగుతున్నాడు, నీకు సీన్ లేదు అనేది ఎవరు? రాహేలు బిల్డప్ అలా ఉండదండి. అక్క వస్తుందంటే ఇంక అక్కడి నుంచి వాకింగ్ స్టైల్ కూడా మారిపోద్ది. ఎవరిది? రాహేలుది. అప్పటి వరకు ఏదో గయ్యేలా మాట్లాడింది, అక్క రాగానే విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ఎవరి మీద? యాకోబు మీద. అప్పటి వరకు ఏ అనుకుంటారండి, లేయా రాగానే ఇంకా కుళ్ళిపోవాలనేసి. ఇక ఎలా మాట్లాడుకుంటూ తెలుసా, ఇంక భుజాల మీద వాలిపోవడం ఇవన్నీ చూడలేకపోయింది. ఈ దిక్కి మాలిన ఈ అక్కు పక్షి ఒకరోజు అక్క దగ్గరకు వచ్చి, అక్క ప్లీజ్ అక్క నాకు పిల్లలు లేరు కదా, నువ్వు చూస్తున్నావు కదా, యాకోబు గారు నా దగ్గరకు పంపించవు, ఇంకో నా భర్త నీ దగ్గరికి పంపిస్తాను, ఆ పుత్రదాక్షరకు సోపలు నాకు ఇవ్వు అని అడుగుతుంది. అడుగుతుంది, అడుక్కుంటుంది. ఎవరిని? లేయని. ఒక విషయం గుర్తెట్టుకో, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పటికీ నవ్వులు పాలు కారు కానివ్వరు. పైన ఉన్నవారు కానివ్వడండి. ఒకప్పుడు నిన్ను సీదరించుకున్నవారు, నిన్ను వద్దన్నవారు, నిన్ను కాదన్నవారు, నిన్ను దూరం పెట్టినవారు, నిన్ను వెలివేసి వెలుసూపులతో చూస్తున్నవారు అందరూ ఒకరోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను అడుక్కునేలా చేస్తాడు దేవుడు. అది దేవుడు అంటే. లేయని ద్వేషించారు, కాదన్నారు, పొమ్మన్నారు, మాటలతో చూపులతో తోటాల వలె పొడి చేశారు. అదే ప్రజలు ఇప్పుడు అనగా చెల్లొచ్చి అక్క అని అడుక్కుంటుంది. దేవుడు సెట్ చేస్తాడండి సీన్లో. నువ్వు దేవుడు నమ్ముకుంటే చాలు, ఎవడినైనా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. కానీ మనం దేవుడిని నమ్ము. నువ్వు దేవుడిని నమ్ము చూడు, ఖచ్చితంగా ఎవడైనా నీ దగ్గరికి రావాల్సిందే. యెహోవా అని అనుకున్నప్పుడు దేన్నయ్యా నువ్వు సంప్రదించేది? దేవుణ్ణి సంప్రదించు.
కిందికి చూడండి. నా భర్తను తీసుకోవడం ఇంకా రెచ్చిపోద్ది, ఎవరు ఇంకా దొరికింది కదా అవకాశం. అప్పట్లో మరి ఆధ్యాత్మిక చింతన తక్కువ, ఎవరికి కొత్త నిబంధన కాలం కాదు కదా అది, ఏది పాత నిబంధన కాలం, అదంతా ఛాయ. ఆ ఛాయలో ఇప్పుడు మహాగయ్యాల రూపం సెకండ్ టప్ వస్తుంది ఎవరిలోంచి, లేయలోంచి. నా భర్తను తీసుకుంటువే అది చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్ర దాక్షారక్ష పండ్లు తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుణ్ణి పుత్ర దాక్షారక్ష పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి సాయంకాలం మందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతను ఎదుర్కొని పోయి నీ యొద్ద నీవు నా యొద్దకు రావెలను, నా కుమారుణ్ణి పుత్ర దాక్షారక్ష పండ్లతో నిన్ను కొంటేనని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో చయనించెను. దేవుడు లేయ మనవి వినను గనక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదో కుమారుని కన్న. సీన్ బాగా అర్థం అవ్వాలండి. ఇక్కడ పుత్ర దాక్ష వృక్ష పండ్లు తింటే గర్భఫలం రిజల్ట్ వస్తుందని ఎవరట్టుకెళ్తున్నారు, రాహేలు గారు అట్టుకెళ్తున్నారు. అక్కడున్న అక్కవో తెచ్చుకుని పట్టుకెడుతుంటే వచ్చే భర్తని ఇటు రానికన్నా అటు పంపించింది. ఇప్పుడు రిజల్ట్ ఎక్కడ రాలేదు, ఎక్కడొచ్చింది, అక్కడ వచ్చింది. ఇదంతా భలే ఉంటుందంటే దేవుడు సెట్ చేస్తాడు కరెక్ట్గా. ఇప్పుడు నీ చేతులతో నువ్వే నీ భర్తను మీ అక్క దగ్గరికి పంపావు. అయినా దేవుడు ఏం చేశాడు తెలుసా, మరలా రిజల్ట్ ఇచ్చాడు. ఈ రిజల్ట్కి కారణం ఎవరు ఇప్పుడు, రాహేలు. అంటే ఎలా ఉందండి బైబిల్, దేవుడు నమ్ముకుంటే వెళ్ళనే ఉంటుంది. వద్దు వద్దని ఇన్ని రోజులు భర్తను అడ్డుగట్టలేసి అక్క దగ్గరికి వెళ్ళకుండా చేసావు, ఈసారి దేవుడు నీ చేతులతోనే నీ కళ్ళ ముందే అధికారికంగా నీ అక్కతో నీ భర్తను పంపించాడు. ఎందుకు, నీకు సిగ్గు రావాలని. పల్లెట్టుకెళ్ళి ఎన్ని తిందో మరి, రాత్రి అంతా మేసేసి ఉంటుంది మేకలాగా. ఏమైనా వచ్చిందా, ఇక్కడ రాలేదు రిజల్ట్, అక్కడొచ్చింది మరలా కుమారుని కన్నది. ఇంక చచ్చిపోవాలండి రాహేలు ఇంక ఇవన్నీ చూసి. అప్పుడు అర్థమైంది అక్కకున్న సీక్రెట్ ఏంటి పట్టుకోవాలనుకుంటుంది. నేను ఇన్ని సంప్రదిస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, నాకెందుకు రిజల్ట్ రావట్లేదు, అక్కలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి, ఏంటో తెలుసా, నీకు అందం ఉంది అనుకోలేదు, నీకు అందం ఉంది దేవుడంటే భయభక్తులు లేదు, మీ అక్కకు అందం లేదు దేవుడంటే భయభక్తులు ఉన్నాయి అనుకో ఉంది, అదే తన ఎదుగుదలకి కారణం. నువ్వు అడుగు అట్టడుగు పోవడానికి కారణం ఏంటో తెలుసా, అందాన్ని చూసుకుంటున్నావు, నీ సంసార జీవితాన్ని నడిపించేది కూడా అందమే అనుకుంటున్నావు, అందుకే అధో పాతాళానికి దినదినం జారిపోతున్నావు. నీ సంసార పురోగభివృద్ధి అనుకుంటున్నావు, కాదది తిరోగభివృద్ధి. అర్థమైపోయిందండి, రాహేలు ఏడ్చింది గల్లు గల్లు మా నేడుస్తున్నప్పుడు, ఈసారి మనవి ఎవరిని సంప్రదించిందో చూడండి కిందకి. లేయా అలా కిందికి కిందికి 21 వచ్చిన. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమానం నాకు దయచేసి నా పెనిమిటి గారు కుమారుల 21 ఆ తరువాత ఆమె కుమార్తెని కానీ ఆమెకు దేనా అని పేరు పెట్టాను. దేవుడు జాగ్రత్తగా 22 దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిసెను. అండర్లైన్ చేసుకోండి, ఏమనుందో చూడండి అక్కడ శిలాశాసనం. దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని, ఇప్పుడు ఎవరిని సంప్రదించింది, అద్దె గర్భాలు పుత్ర దాక్ష పండ్లు ఇవి కాదు. అర్థమైపోయిందండి సీను, సంప్రదించవలసింది దేవుణ్ణి, మనవి చేసింది అని ఉందో చూడండి అక్కడ. మనవి చేసింది, ఏమని మనవి చేసింది, తండ్రి నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, తండ్రి నన్ను క్షమించు. జీవితం అంటే ఏంటో గుర్తెరగక అందమే విలాసమే జీవితం అనుకున్నాను, నా అక్కకి ఎందుకు అనుగ్రహించావో నాకెందుకు అనుగ్రహించలేదో నాకు అర్థమైంది. నా జీవితంలో ప్రార్థనతో కూడిన భయభక్తులు లేవు తండ్రి అని మనవి చేసుకుంది. ఈ మనవి చేసినప్పుడు దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి వచ్చింది అమ్మ తల్లి వచ్చింది, వెంటనే రిజల్ట్ ఇచ్చాడు, గర్భాన్ని ధరించాడు. ఇప్పుడు చెబుతున్నాను, పిల్లలు పుట్టాలంటే సంప్రదించవలసిన సెల్ నెంబర్ దేవునిది.
యెహోవాను సంప్రదించాలి, దేవుణ్ణి సంప్రదించాలి. దేవుని సంప్రదిస్తే బహుమానం ఖచ్చితంగా ఇస్తాడండి. కిందికి చూద్దాం. మరియు ఆమె యెహోవా 23 అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన నేను. అప్పుడు ఏమంది? దేవుడు నా నింద తొలగించాను. గర్భఫలం ముందు ఎవరిని ఏమని అడిగింది? యాకోబు నాకు గర్భాన్ని ఇస్తావా యువ అని నిలదీసి అడిగింది పెద్ద మనిషి. తర్వాత సీన్ అర్థమైన తర్వాత అంటుంది, ఈ గర్భాన్ని ఇచ్చింది దేవుడు. దేవుడు గర్భాన్ని ఇచ్చాడు కనుక దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చాడు కనుక నా నిందను కూడా తొలగించింది. నన్ను ప్రేమించిన యాకోబు కాదు, ఎవరు? దేవుడు. నాకు గర్భఫలాన్ని ఇచ్చింది యాకోబు కాదు. యాకోబు ఇస్తాడనుకునే ఒకరోజు గొడవ చేసి అడిగాను, ఇవ్వలేకపోయాడు. నాకు అర్థమైపోయింది గర్భాన్ని ఇచ్చేది ఎవరని. ఎవరు? దేవుడు. కిందికి అవచనం. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుణ్ణి నాకు దయచేయను గాక అనుకుని అతనికి యేసేపు అని పేరు పెట్టాను. ఇక కుమారులు అందరూ పుడుతున్నప్పుడు, ఒకడు ఇద్దరు పుడుతున్నప్పుడు ఏమనుకుంటుంది చెప్పండి? ఖచ్చితంగా గర్భఫలం ఇచ్చేది దేవుడే అని కృతజ్ఞతరాలుగా మారిపోయిందండి. ఈ విలువలు తెలియని ఈరోజు అనేక మంది దేవుణ్ణి సంప్రదించాలని తెలియక ఎన్నో సంప్రదిస్తుంటారండి. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? పిల్లలు పుట్టే వాళ్ళందరూ పుణ్య స్త్రీలు, పిల్లలు పుట్టిన వాళ్ళందరూ అపవిత్ర స్త్రీలు అనుకోకండి. ఇక్కడ మలుపు బాగా వినాలి. పిల్లలు పుట్టి కనీసం భక్తి లేని బొడుద్దాయిలు చాలామంది ఉంటారు సంఘంలో, ఉంటారు. పుడతారు. ఎందుకు పుడతారో తనకే తెలియదు, కనేస్తుంది అంతే. దేవుని సంకల్పం మీద ఏదో ఇచ్చాడు కానీ తెలియదు. ఆ గాడిదకి తెలియక తన ఏదో పెద్ద ఏర వనసు అనుకున్నట్టు ఫీల్ అయిపోయి అటు ఇటు తిరుగుతూ దేవుడిని పట్టించుకోదు, దేవుని కొరకు పిల్లల్ని పెంచదు. కానీ దేవుని కొరకు గర్భాలు ఎండిపోయిన భక్తి కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా ఉత్తములండి. స్పెషలైజ్ స్త్రీలు వాళ్ళు, స్పెషలైజ్ కేటగిరీ వాళ్ళు. పిల్లలకు భక్తి ఉంది, భక్తి ఉన్న దేవుని ఎండలో భయభక్తులు ఉన్నాయి. దేవుణ్ణి అనుకునే బ్రతుకుంది, అయినా పిల్లలు పుడతలేదు. ఎందుకు? స్పెషలైజ్ పీపుల్స్ వారు. వారి పట్ల దేవునికి ఏదో సంకల్పం ఉంది. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతుంది? వారి ఎడల దేవునికి ఏదో ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం ఉంది? ఏం ఆలోచిస్తున్నారు వారి పట్ల? ఒక విషయం చెప్పండి, సంఘంలో ఉన్న స్త్రీకి, ఒక స్త్రీకి పిల్లలు పుట్టడం లేట్ అవుతుందంటే సంఘం నుండి వారి ఎడల దేవుడు ఏదో ఆశిస్తున్నాడంటే చాలా ధైర్యం ఉంటుంది అన్నమాట. ఏం ఆశిస్తున్నట్టు? భయభక్తులు ఉన్నా, ఇన్ని భయభక్తులు కలిగి ఉన్నా దేవుడు ఎందుకు వారికి లేట్ చేస్తున్నాడు? దేవుని ప్రణాళిక ఏదో ఉంది. బైబిల్ ఒక ఉత్తమ స్త్రీ ఉందండి, ఆ తల్లిని ఎప్పుడూ మర్చిపోలేము. ఆమె ఎవరో తెలుసా? ఒక భక్తి కలిగిన పురుషునికి రెండవ భార్య అన్న. చాలా ఉత్తమరాలు, సున్నితమైన మనసు. తన బాధను ఎప్పుడు తన హృదయంలోనే పెట్టుకుంటుంది, ఎప్పుడు పక్కోలు కూడా చెప్పదు. అవసరమైతే అన్నం తినడం మానేస్తా తప్ప నా బాధ ఇదని ఎప్పుడు ఎవ్వరికి చెప్పదు. కానీ దేవుడు అంటే విపరీతమైన పిచ్చి. అయినా ఆ తెల్లకి పిల్లలు పట్టడం లేదు. ఎందుకు? ఎందుకు? ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు అన్న నలిగిపోయింది. అంత ఇంత కాదండి. పుట్టిన గర్భం పుట్టిన గర్భం లేక పిల్లవాడిని కనలేక సొంత కాపురంలోనే సొంత వారి ఎన్నో మాటలతో తన తోటల్లో పొడుస్తున్నారు. ఇంకా పిల్లలు కనలేదు, ఇంకా కనలేదా? ఇదిగో నేను చూడు ఎంతమందిని కన్నాను అంటుంది. ఎవరు? పెనిన్న ఉంది కదా, పనికి మనింది. నేను ఎంతమందిని కన్నాను చూడు, నీకు పిల్లలు లేరు, నాకు ఉన్నారు. నీకు లేరు, నాకు ఉన్నారు. ఆ మాటే చాలండి. పిల్లలు పుట్టిన వారు చాలా బాధపడతారు. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒకే స్నేహితులు ఉన్నప్పుడు, అందరికి ఒకేసారి పెళ్ళైనప్పుడు ఒక జంటకు పిల్లలు పుట్టలేదు అనుకోండి, చాలా ఫీల్ అవుతారు ఆ జంట, చాలా ఫీల్ అవుతారు. కానీ మీరు ఎప్పుడూ బాధపడకండి. మీ పట్ల దేవుడికి ఏదో పెద్ద ప్రణాళిక ఉంది. అదొక అన్నా జీవితంలో మనకు స్పష్టంగా కనబడుతుందండి. సంఘంలో ఉన్నవారి పట్ల, దంపతుల పట్ల, ముఖ్యంగా సంసార జీవితాల్లో దేవుడు తొంగు చూస్తూ ఉంటాడు. చూద్దాం ఒకసారి మొదటి సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం నుండి మనకు బాగా అర్థం కావాలంటే మొదటి వచనం నుండి చూద్దాం.
అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రయిమీయుడైన ఎలీహునకు జననమైన అతనికి ఇద్దరు భార్యలుండిరి. ఈరులో ఒక దాని పేరు రెండవ దాని పేరు పెనిన్య. అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? దయాప్రాప్తురాలు, దయ కలిగినది. ఏం దయ ఉందండి అన్నకి అనుకుంటున్నాం కదా, ఏం దయ ఉంది? దేవుణ్ణి నమ్ముకొని దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే దయాప్రాప్తురాలని పేరు పెట్టుకున్న ఏమికి? దేవుడు పట్ల దేవుడి దగ్గర నుండి దయ లేదండి. ఆ రోజుల్లో యూదులకి, ఇశ్రాయేలీయ స్త్రీలకి దయ ఆశీర్వదింపబడిందనడానికి గుర్తేంటో తెలుసా? పిల్లలు కనాలి. కానీ తల్లికి పిల్లలు లేరు, చాలా లేట్ అవుతుంది. ఇద్దరు భార్యలు ఒక భక్తి కలిగిన వాడుకున్నారు. ఇద్దరిలో ఏం జరుగుతుందో చూడు కిందకి. అతడు శిలోహనందున్న ఏటేట తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నారు? శిలోహునకు బలి నర్పించడానికి ఏటేటా పోచున్నారు. మరలా చదవండి, వచ్చిన నొక్కుదాం ఒకసారి. ఇతడు శిలోహునందున్న సైన్యములకు అధిపతి యగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేస్తున్నాడు, తన భార్యయందు పెనిన్నాకు తన కుమారులకు కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చిన కానీ అన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న యేదువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసుకించుటకే ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎలకానా ఆమె ఏటేటా ఈ రీతిగా చేర్చుండగా అన్న యెహో మందినమునకు పోవున్నప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించిన గనక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ఎంత ఏడుస్తుందండి. ఆరాధన చేద్దామని యెహోవా సన్నిధికి వెళితే యెహోవా సన్నిధిలో కూడా అదే భక్తి కోణంలో మాటలు వినబడుతున్నాయి. ఇదిగో కుమారుని కన్నాను, కుమార్తెను కన్నాను, ఎంతమందిని నేను కన్నాను కదా. గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరు చెప్పు? దేవుడు కదా. అంటుంది ఎవరు? తోడుకోళ్ళు. గర్భఫాలను ఇచ్చేది దేవుడు కదా. యెహోవా నీకు పిల్లల్ని ఇవ్వడం లేదు, యెహోవా నీకు పిల్లల్ని ఇవ్వడం లేదు, దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వడం లేదని. కానీ ఎలా ఉంటుందండి, ఆరాధనని ఆలయానికి వెళితే ఆరాధన ఆలయంలో కూడా అవే మాటలతో పొడుస్తుంది. దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వలేదు, ఏటేటా బలివ్వడానికి వస్తున్నావు, బలిచ్చి ఏటి నీకు వచ్చేది, ఇన్ని బలులు ఇచ్చావు ఏటేటా వచ్చి ఏమి ఇచ్చారు నాకు చూడు, ఎంతమంది బూస్ట్ బాయ్స్ని ఇచ్చాడు, నీకెవరూ లేరు. మాటలు మాటలు అన్నప్పుడు పండగ వస్తుందంటే ఖచ్చితంగా అన్నకి ఆవేదన అండి. ఎవరికైనా పండగ వస్తుందంటే ఆనందం ఉంటుంది, కానీ అన్నకు మాత్రం ఏముంటుంది తెలుసా? ఆలోచనతో ఏడుస్తూ ఉంటుంది. కనీసం పండగని పట్టుమని నాలుగు మెతులు కూడా తినడానికి అన్నకి ఆనందమే లేదు. లేదు, ప్రతి ఏటా అదే జరుగుతుంది. ఎక్కడికి వెళుతున్నారు బలి ఇవ్వడానికి? శిలోహుకి వెళుతున్నారు. శిలోహుకి ఎందుకు వెళుతున్నారు? ఎందుకంటే యెహోషువా యొక్క నాయకత్వంలో పాలస్తీనాకు ముందు ప్రాంతంలో ముఖదూరంగా ఉన్న ఈ శిలోహు భాగంలోనే యెహోవా మందసాన్ని అక్కడ పెట్టారు. ప్రజలందరూ ఆరాధన చేయడానికి అక్కడికి వెళ్ళేవారు. ఎక్కడికి? శిలోహుకి. చూద్దాం ఒకసారి యెహోషువా గ్రంథం 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుండి. వారందరూ
శిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములుండెను. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్టనెను ఏమన్నాడా? నెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రజలందరూ సిలోహో యెహో మందసం అక్కడ ఉంది గనుక వడంబడికి పెట్టే అంటారు వాడికి భాషలో. ఆ నిబంధన మందసం దగ్గరకు వచ్చి నిబంధన చేసుకునే మందసం. ఏ నిబంధన చేసుకుంటాం? నీ జీవితంలో దేవునికి అడ్డుగా వచ్చే వాటిని చేయనని ఏదైతే నిబంధన చేసుకుంటావో అది నిబంధన. ప్రతి ఏటా వెళ్ళి నిబంధన చేసుకుంటున్నారు. అనేక మంది నిబంధనలు చేస్తున్నారు. దేవుడా ఇదిగో నీకు నాకు నిబంధన ఇదే. నిబంధనకు రూపం నిబంధన మందసం. ఆ మందసం దగ్గరికి ప్రతి ఏటా వెళ్తుందండి తల్లి. కానీ నిబంధన మాత్రం చేయడం మర్చింది. ఎవరు? అన్న. ప్రతి ఏట వెళుతుంది, ప్రతి ఏట వెళుతుంది. ఇక ఒకనొక సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం కూడా భర్త అయితే విపరీతంగా ప్రేమిస్తున్నారు, కానీ ఆ ప్రేమను మేమిద్దరం పంచుకోవడానికి మా మధ్య పిల్లలు లేరు. ఈ బాధ దినదినం తినేసేదండి ఇవన్నీ. ఆ బాధ తింటున్నప్పుడు ఆ బాధ మధ్య ఆవేదనతో నలిగిపోతూ ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు భర్త వచ్చి ఒక మాట అన్నాడు, మంచి మాట అండర్లైన్ చేసుకున్నాం. క్రైస్తవ భర్తలు ఖచ్చితంగా ఎలా ఉండాలని మనకి ఎల్కానాను చూస్తే అర్థమవుతుంది. కిందకి చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న నువ్వెందుకు ఏడుచుచున్నావు? నువ్వు భోజనం చేయటం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతానని. ఎంత మంచి భర్త అండి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? కూతురులో చూసుకునేవాడు అండి ఎవరిని? భార్యని. తన గర్భాన్ని ఒక కూతురు పుడితే ఎలా ఉంటుందో అలా చూసుకునేవాడు. తన భర్తను కూడా తన గర్భాన్ని కొడుకు పుడితే ఎలా ఉంటాడో అలానే చూసుకునేది ఎవరు? అన్న. అలా చూసుకునేది కనుక నేనే నీ కొడుకుని అంటున్నాడు. 10 కుమారులుంటే అంతమంది కన్నా నీకు నేను ఎక్కువ కదా అండి. భార్య కోపమించి కనీసం మాట కూడా బయటకు చెప్పక అన్నం మానేసి ఒక మూల నుండి ఏడుస్తున్నప్పుడు మాట చెప్పకపోయినా భార్య మనసులో ఏముందో పట్టుకుంటున్నాడంటే వాడండి భర్త అంటే. కనీసం చెప్పలేదు, ఇది జరిగింది అది జరిగిందండి, ఏమీ చెప్పలేదు. తన హృదయంలో బాధ ఉంది. తన భార్య హృదయంలోకి తొంగి చూశాడండి. నా భార్య ఎందుకు బాధపడుతుందో తనకు అర్థమైపోయింది. అది భర్త అంటే. నేను అన్నం తిన్నానంటే తినకపోతే మాని ఎవడికి ఎక్కువ అంటారు ఎవరు? మన భర్తలు. తింట తినలేదు అదిలో 2 సార్లు బతులుడుతాడు ఎవడైనా నీకు సిగ్గుండాలి. ఇంకా ఆ మాటలకి మొత్తానికి తినదండి. ఉదయం టిఫిన్ కూడా మానేస్తుంది రేపు ఉదయం. అలా నా అనేది భర్త కాదా చెప్పు. ఎందుకు తినడం లేదు? అది పెద్ద విషయా చెప్పు. దేవుణ్ణి అనుకున్న మనకి నేను లేనా? నువ్వు నాకు లేవా? మనం దేవుని కొరకు లేమా? మన పైన దేవుడు లేడా? ఎందుకు నువ్వు అంత అది లేదు ఇది లేదని బాధపడతావు? పిల్లలు లేరని ఎందుకు మనకు బాధ అండి? పిల్లలు లేరన్న విషయాన్ని చాలా చిన్నగా చూస్తున్నారు భక్తులు. మన భక్తులు పిల్లలు లేరు కాదు, ఇంట్లో పలానా లేదని కానీ ఇంక బైబిల్ కూడా పట్టుకోరండి. ఏం లేదు అది వాళ్ళ కొద్ది అది ఉంది, మనకి ఇది లేదు అంతే. ఈరోజు క్లాస్ లేదు, డిస్బస్, క్లాస్ రాని ఈరోజు. ఏంటి అది ఏదో కొనకపోతే క్లాస్ మానే పెట్టి గాడిదని ఏం చేయాలి చెప్పండి? అది వాళ్ళకి పలానాది ఉంది వస్తువు, వాళ్ళ చూడండి ఎంత డెవలప్ అయ్యారు. మనకు లేదు, సరే తర్వాత చూసుకుందాం, క్లాస్ టైం అవుతుంది రా అంటే నేను రాను, అది కొన్నాకే వస్తాను. అసలు క్లాస్కి ఆ వస్తువుకి ఏమైనా సంబంధం ఉందా? ఆ వస్తువు కూడా తల మీద కొట్టేయాలండి. ఇప్పుడు ఏసీ ఏదో కొనమంటది కదా, ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టాలి తీసుకెళ్ళి. ఏదో లేదని ఈరోజు చిన్న చిన్న వస్తువుల కొరకే దేవుని దగ్గరికి రావడం మానేసి వీరు ఈరోజు మన సంఘం లేదు బయట ఉన్న సంఘం. కానీ ఆ రోజు వారు పిల్లలు లేకపోయినా దేవుళ్ళు ఉన్నవారు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారండి. అది సంసార జీవితం అంటే. సంసార జీవితంలో దంపతులు ఉండే విధానం అది. ఒకరి పట్ల ఒకరు ఓదార్చుకుంటున్నారు, నీది తప్పు నాది తప్పు, నీ వల్లే పిల్లలు పుట్టడం లేదు నా వల్లే పిల్లలు పుట్టడం లేదు అని ఒకరినొకరు నిందించుకోవడం లేదు. ఒకరి లోపాలు ఒకరు ఎత్తుకోవడం లేదు. ఒకరు ఆరోగ్యాలు గురించి ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఎవరిది లోపం? నిన్ను ప్రేమించి కావాలని పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఏదో ఏదో చేస్తావని నా సంసారం ఏదో ముందుకు నడిపిస్తావు, నిన్నే చేసుకున్నాను, నువ్వు చూస్తే పిల్లలు కనడం లేదు అన్నాడా? లేదండి.
ఒక్క మాట కూడా అనలేదు. నీ లోపం నా లోపం అని ఎప్పుడు ఒక మాట కూడా ఎత్తలేదు. అర్థం చేసుకున్నాడు, ఏదో లోపం ఉంది, దేవుని సంకల్పం ఏదో ఉంది. ఆ లోపం వచ్చిందంటే దేవుని సంకల్పం లేకుండా వస్తుందా? అందుకే చెప్తున్నాను, పిల్లలు లేరని బాధపడుతున్నాం కదా అన్న, అంటే పిల్లలు లేరని ఏమైనా చెప్పిందా? మాకే ఎలా అందండి, అందుకే నేను అన్నం తింటలేదని ఏమి చెప్పిందా? చెప్పలేదు. చెప్పకపోయినా ఆ బాధ ఎందుకో తనకు అర్థమైపోయి వెంటనే ఆ బాధకు తగ్గ సమాధానం ఇచ్చాడు. నువ్వు పిల్లలు లేరని బాధపడుతున్నావు నాకు తెలుసు, 10 మంది కంటే ఎక్కువ నేనున్నాను, అది చాలండి అన్నకి. నిజమేనండి, నడనడనాలి. ఎన్ని మాటలు ఇచ్చినా ఎక్కడో బాధ ఉంటుంది కదా పిల్లలు లేరని, అదే బాధపడుతుంది. ఆ ఉక్కిరి బుక్కిరి మధ్య ఒక పక్క అక్క అంటుంది, మరో పక్క అన్నం లేక ఉంది, మరో పక్క భర్త ప్రేమతో నేనున్నానని అన్న అయినా ఆ ప్రేమలో ఇంకా బాధ. ఇంత ప్రేమించైన భర్త కనీసం నేను పిల్లలను కనలేకపోతున్నానని అయినా అదే బాధ. ఈ ఉక్కిరి బిక్కిరి మధ్య దేవుని దగ్గరికి వెళ్ళి బిక్కు బిక్కుమని ఒక మాట నోటంటూ తెలింది. ఆ మాట కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏంటా మాట చూడండి, కిందకి వారి శిలోహులు అన్నా లేచి బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేసు బహుగా ఏడ్చను. ప్రార్థన ఎలా చేస్తుండెను? ఏడ్చుచూ కన్నీటి ప్రార్థన చేస్తుందండి మా తల్లి. మోకరించి యెహోవా సన్నిధిని మోకరించి తల కిందకు వాల్చి ఏడుస్తూ ఏడుస్తూ ఆ ఏడుపు నోటంట మాట ఏమని వస్తుందో చూడండి. సైన్యములు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీద సగరపు కత్తిని ఎన్నటికీ రానియక వాడు బ్రతికి దినములన్నిటను నేను వాణిని యెహోవనకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆ మాట కొరకేనండి యెహోవా ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నాడు. అమ్మా అన్న నువ్వు ఈ మాట అనాలమ్మా అనలేదు ఏహో వచ్చి, ఖచ్చితంగా ఆ మాట రావాలి. ఎందుకో తెలుసా? ఊరకే పిల్లలు పుట్టేశారనుకోండి ఇస్తానంటదా? ఇస్తానంటదా? ఏమనదు, చక్కగా పనిచేస్తుంది. పిల్లలు లేక 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 ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అన్న హృదయం నుంచి రావాలని ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నీ నిబంధన మందసం దగ్గరికి నేను వచ్చాను, నీతో నేను నిబంధన మొక్కురుబడి చేసుకుంటున్నాను. నాకే కనుక పిల్లల్ని ఇస్తే, నీ సేవకురాలిని కదా నాకు పిల్లల్ని ఇస్తే, ఆ మగ బిడ్డను నీకు ఇచ్చేస్తాను తండ్రి. అది వెళ్ళింది న్యూస్. ఎందుకు ఆ మాట అన్న నోట రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు? ఎందుకు తెలుసా? అప్పటికే సిలువలో ఘోరమైన కార్యాలు జరిగిపోతున్నాయి. సంఘం అక్కడ సంఘం మధ్య భీభత్సకరమైన కార్యాలు, ఒకటా రెండా నీచమైన ప్రతి పని జరుగుతుంది. ఇప్పుడు దేవునికి ఒక బలమైన నాయకుడు కావాలి. ఎవడు ఎవడని దేవుడు చూస్తున్నాడు, ఎవడు వస్తాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏం జరుగుతుందో సిలోహలో, ఏలీ యొక్క ఇద్దరు కుమారులు నీచులు, సంఘాన్ని భ్రష్టుపరుస్తున్న దౌర్భాగ్యులు, వ్యభిచారం చేస్తున్నారు, యెహోవా కర్పించి బలులు అడ్డంగా తినేస్తున్నారు, లంచాలు పుచ్చుకుంటున్నారు, పని చేయడానికి వచ్చిన సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను కూడా మోహించి యెహోవా సన్నిధిలోనే వ్యభిచారం చేస్తున్నాడు. ఇవి చూడలేని దేవుడు బిక్కు బిక్కుమన్న పరలోకం నుండి ఏడుస్తున్నాడండి. బాధపడుతున్న ఆయన ఒక మహానాయకుడు కావాలి. ఏలీ గర్భాన నీచులు పుట్టారు, ఈ యదవలను తొక్కేసి ఒకరు నిలబెట్టాలి అంటే నా కొరకు నిలబెట్టడానికి నా కొరకు ఎదురు చూసే తల్లి ఎక్కడుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ తల్లే అన్న. చూసారు ఎంత ప్రాజెక్ట్ ఉందో చూడండి దేవునికి. ఈయన లేపేయాలి, ఏలీ కుమారుని తొక్కేయాలి, మరొకరిని తెర మీదకి తీసుకురావాలి. ఎవడు వాడు? సమయలు. సమయలు లాంటి బలమైన నాయకుడు రావాలి అంటే ఈ తల్లి నోట ఒక బలమైన మాట యెహోవాకు వాగ్దానం చేయాలి, నేను ఇచ్చేస్తాను నీకు. సమయలు ఆ గర్భాన్నే పుడతాడని యెహోవాకు ముందే తెలుసు, అందుకే లాక్ చేసాడు. ముందే తెలిసి వెంటనే ఇచ్చాడు అనుకోండి ఇస్తుందా? అడ్నించి అంటే తీసుకెళ్ళి బూస్ట్ పాలు పట్టించేసి ఇచ్చి అలా తీసుకెళ్ళిపోతుంటుంది. అక్క ఏం చేసింది? ఈవిడ అదే చేస్తుంది.
కనుక ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదన్న సంగతి ఎరిగిన దేవుడు ఇస్తానన్న మాట రావాలి అంటే లేట్ అవ్వాలి. అందుకే నన్ను లేట్ చేశాడు. సంఘం అంతా చిందరవందరైపోతుంది. ఏలీ ఉన్నా కొడుకుల్ని ఏమనడం లేదు, ఏమీ అనడం లేదు. ఒక దొప్ప, రెండు దొప్ప, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ రెండో అధ్యాయం 11 వచ్చిన నుంచి మనకు కనబడుతుంటుంది. 2కిగా చూద్దాం, చూడండి ఒకసారి 2:12 వచ్చిన నుండి. ఏలీ కుమారులు యెహోవాని ఎరిగిన వారే, మిక్కిలి దుర్మార్గులయ్యుండరి. ఏలీ కుమారులు యెహోవాని ఎరుగిన వారే, మిక్కిలి దుర్మార్గులు. మిక్కిలి దుర్మార్గులు దౌర్భాగ్యులు. ఆ మిక్కిలి దుర్మార్గులు దౌర్భాగ్యులు ఉన్నప్పుడే ఈవిడెళ్ళి ప్రార్థన చేస్తుంది. అంటే ఈవిడ వెళ్ళే సమయానికి సన్నిధిలో ఎవరున్నారు? యాజకులుగా ఏలీ కుమారులు. అదే 1:3 వచ్చిన చూడండి. 1:3, 2 ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులు ఓప్నే పినిహెసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఆ కాలమందు, ఏ కాలమందు? అన్న ఎలుతున్న ఆ కాలమందు, యెహోవా సన్నిధికి అన్న ఎలుతున్న ఆ కాలమందు, ఆ కాలమందే ఏలీ కుమారుని దేవుడు తీసాలని ఎదురు చూస్తున్నాడు. ఆ కాలమందే ఆలయానికి ఆతళ్ళు వస్తుంది. ఆ కాలమందే ఆ నోటంట దేవుడికి కావలసిన మాట కొరకు యెహోవా ఎదురు చూస్తున్నాడు. ఏమంటది, ఎప్పుడీ మాట ఇస్తుంది? ప్రతి సంవత్సరం వెళుతుంది. నోటంట ఆ వాగ్దానంతో కూడిన మాట రావట్లేదు. ఒకరోజు ఆ మాట రానే వచ్చింది. వచ్చిన ఆ సంవత్సరం అందే పండంటే మగబిడ్డన కన్నేసిందంటే. ఎందుకు? ఆ సమయాలు యెహోవాకి కావాలి. లేట్ అవుతుందంటే డోంట్ వరీ అండి. మీలో నుంచి వస్తున్నాడు చిన్నోడు కాదన్నమాట. ఆడు వస్తున్నాడంటే సమాజాన్ని కుదిపేసేవాడు వస్తున్నాడు అనమాట. ఎందుకు లేట్ చేస్తున్నాడంటే ఆడు ఆటయ్యానికి పుడితే కరెక్ట్గా కాలం సెట్ అవుతుంది. ముందు పుడేయడంటే ఆడు వృద్ధుడైపోతాడు అక్కడికి వెళ్ళేసరికి. ఆ టైంకి ఆడు కరెక్ట్గా రావాలి. ఎవడెవడో సరిగ్గా ఉండడం లేదు. సంఘాన్ని సరి చేయడానికి, బురదను కడిగేయడానికి, యెహోవా ఆలయాన్ని శుభ్రం చేయడానికి ఒక బలమైన అంబు, విరోధులతో పోరాడే ఒక మహాప్రవక్త, ప్రవక్తల పరంపరకి పునాది అయ్యే సమయం లాంటి వాడు వస్తాడు. డోంట్ వరీ అండి, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు పుట్టడం లేదంటే దేవుడు ప్రణాళిక ఏదో ఉందనుకోవాలి తప్ప దేవుడు నన్ను ప్రేమించడం లేదని ఎప్పుడు అనుకోకూడదు. ఏలీ కుమారులు ఇద్దరు దరిద్రులైనప్పుడు ఆ దరిద్రుల మధ్య పెట్టాడు ఎవరిని? సమయాన్ని. బాలు విడిచినన్నీ బాలుని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసిందండి. ఏలీ గమనించాడు, పిల్లవాడు దినదినం ఎదుగుతున్నాడు, పక్కన నీచులు మాత్రం రోజు అయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు. రెడ్డి దేవుని పనుల్లో తొడ్డానికి వచ్చిన దాంతో సెటీర్లు ఎటకరాలు ఎవరికి? ఏలీ కుమారులకి. అంటే ఇవన్నీ బాలు తింటాడే అనడా. ఈ డబల్ మీనింగ్ డైలాగులు, సరసాలు, ఇవన్నీ సమయంలో వింటున్నాడండి. కానీ ఏ రోజు బురదను అంటించుకోలేదు. బురదలో ఉన్న కనీసం ఏ రోజు బురదను అంటించుకోలేదు. పాపంలో తన చుట్టూ ఉన్న కనీసం ఆ పాపపు నీడలో పెరుగుతున్న నా అన్నల్లాంటి వారు ఏలే ఇలా చేస్తున్నారంటే నేర చేస్తే తప్పేంటని అనుకున్నాడా? లేదు. మనం చూడండి, ఎవడన్నా తప్పు చేశాడంటే ఇంక మిగిలిన వాళ్ళు అందరూ రెచ్చిపోతారు. ఇంక దేవుని కొరకు యథార్థంగా నిలబెడతామని ఏం ఉండదు. ఇంకా రాజని తప్పు చేశాడా? అన్నయ్యే చేశాడంటే ఇంక నేను చేయడం. ఇంకో జేమ్స్ అని కూడా లవ్ స్టోరీ ఉండేదంట. అన్నయ్యకే ఉందంటే ఇంక నాకు ఉండడం తప్ప, నాకు 2-3 ఉంటే పర్లేదు అనుకోరు. ఎందుకు అనుకోరండి? కానీ అలా అనుకోలేదు. సమయంలో ఎప్పుడు మంచి మీద గురుంది, యెహోవా అంటేనే ఆశ ఉంది. అందుకేనండి ఇంతకాలం సమయాల కొరకు దేవుడు ఎదురు చూశాడు. వారి మధ్య ఎదుగుతున్నాడు, తిరుగుతున్నాడు, అయినా ఏ రోజు వారి పాపాన్ని అంటించుకోలేదు. ఒకరోజు ఎదుగుతూ ఎదుగుతూ బాలుడు ఎదుగుతున్నప్పుడు సమయాలు అనే స్వరం వినబడుతుంది. సమయాలు సమయాలు అని పిలుస్తున్నప్పుడు వెంటనే లేచిపోయి పసిబావుడు. అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు, లేత లేత వయసు, దేవుని పనిలో ఏం తెలీదు, అనుభవం లేదు. వెంటనే గురువా ఏలి పిలిసావా అని అడిగాడు. లేదు నాయన, నేను పిలలేదు. పిలిచారు ఇప్పుడు నన్ను పిలిచినట్టుగా అనిపించింది. లేదు నాయన, వెళ్ళిపోరండు. వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. మళ్ళీ పిలుస్తుంది స్వరం, సమయాలు. మళ్ళీ వెళ్ళాడు. ఏలి గారు పిలిచారా, వాటర్ కావాలా అని అడుగుతున్నాడు. దొక్కుతున్నారు కదా వాటర్గా. లేదు నాయన, నేనేం పిల్లలేదు, వెళ్ళి పడుకో. మళ్ళీ స్వరం,
సమయంలో నువ్వు కావాలయ్యా. వెంటనే వచ్చాడు ఏలీ గారు, ఇప్పుడు మీరు పిలిచారు ఖచ్చితంగా. లేదు నాయన, అర్థమైపోయింది ఏలీకి, ఈ స్వరం నాది కాదు, యెహోవాదని అక్కడ అంచనా వేసేసుకున్నాడండి. ఏలీ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు, ఇదిగో కుమారుడ ఈసారి పిలిస్తే చిత్తం ఉన్నాను ప్రభువాను. ఎందుకో తెలుసా, నాకు రిటైర్మెంట్ డేట్ వచ్చేసింది, నీకు పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది, అయిపోయింది ఇంక నా సీన్, నాకు రిటైర్మెంట్ వచ్చేసింది, నేనున్నాను చిత్తం అను, చిత్తం ఉన్నాను ప్రభువాని, ఇక నీ చిత్తం ఎక్కడి నుంచి ఎలా జరిగిస్తావు నీ ఇష్టం అను ప్రభు అను అను అనగానే వెంటనే మాట అన్నాడు. ఇది అదే మొదటి అడుగు యెహోవాతో అనుభవం సమయానికి. ఆ తర్వాత ఎదుగుదల ఎలా అయిపోయిందో తెలుసా, ఎక్కడైతే నీచమైన కార్యాలు జరిగాయో, ఎక్కడైతే ఘోరమైన కలి జరిగిందో, అక్కడే పవిత్రమైన ప్రవక్తల సమూహాన్ని తయారు చేశాడు. ఎవరు? సమయలు. ఆ నీచులందరూ దరిద్రపు కార్యాలతో సన్నిధిని నింపేశాడు, సమయలు వచ్చి పవిత్రమైన పరిశుద్ధులతో సంఘాన్ని నింపేశాడు. ఇట్టి వాడి కొరకు దేవుడు ఎదురు చూడలవద్దా? చూడాలండి. అందుకే లేట్ చేశాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది, యెహోవా కుమారులు అనుగ్రహించు, దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, ఆ మాట కొంతవరకు కరెక్ట్ కదండి. ఆ మాట కుమారులు అంటే మగపిల్లలు అనుకోకండి, మూలానికి వెళ్ళిపోయి అనుకో, చిల్డ్రన్స్ అని ఉంటారు. చిల్డ్రన్స్ అంటే పిల్లలు, పిల్లలు అంటే ఆడ మగ ఇద్దరు. బ్రాహ్మణులు ట్రాన్స్లేషన్గా చేశారు కాబట్టి ఇలాగ మగపిల్లలే కావాలి ఎవరికి, అందుకే తగిలించారు. మగపిల్లలు కాదు, పిల్లలు, చిల్డ్రన్స్. దేవుడిచ్చు శ్వాసం, అది ఆడ మగ ఏదైనా దేవుడిచ్చే బహుమానం. దేవుడు యెహోవాని గురించి స్వాస్థ్యం పిల్లలు, కుమారులు కాదు, పిల్లలు, పిల్లలు, పిల్లలు దేవుడిస్తున్నాడంటే ఏం చేయమని ఇస్తున్నాడు? విరోధులతో వాదించాలి. ఎవరు విరోధి? మిమ్మల్ని నింగడానికి చూస్తున్న ఆ విరోధి. క్రీస్తు పాదాల కింద ఉంచాలనుకుని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎవరిని? విరోధిని. క్రీస్తు పాదాల కింద విరోధిని ఉంచాలనుకుంటున్నాడంటే ఎవరు? క్రీస్తు పాదాలు ఎవరు? క్రీస్తు యొక్క శరీరం మనమేనండి, సంఘం. మన క్రింద వాడిని దించాలి అంటే సంఘాన్ని నడిపించే ఒక బలమైన అవయవాలు కావాలి. ఎవరు ఆ అవయవాలు? నువ్వే, ఇంకెవరు? నువ్వు, నీ పిల్లలు, సంఘంలో ఉన్న నువ్వే. కానీ నువ్వేమైపోయావు చెప్పు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆది కాండంలో చేసిన ఆ వాగ్దానం నీ పాదాల కింద తొక్కిస్తానయ్యా. సాతాను సంతానాన్ని దేవుడు చేసిన వాగ్దానాన్ని పెడచెవును బట్టి అవయవాలు క్రీస్తుకు పాదాలైన మనం తప్పుటడుగులేస్తూ క్రీస్తు అవయవాలుగా ఉన్న మనం పనిచేయన అవయవాలుగా మారిపోయాం. ఎంత దారుణం చూడండి. మనం ఉన్నాము అంటే సంఘంలో ఖచ్చితంగా క్రీస్తుకు ఒక బలమైన పని ఉంది. నీ సంఘంలో నీకు పిల్లలు పుడుతున్నారంటే నీ కొరకు పెంచుకోవడానికి కాదు, క్రీస్తు యొక్క త్యాగంతో సాతాన్ని చెదగు త్రొక్కడానికి దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు. అదే విరోధులతో వాదించడం అండి. ఇది మరిసావు కాదు, ఇది మరిసి నువ్వు గర్భఫలాన్ని ఏదో ఊహల్లో పెంచావనుకో, నీ గర్భఫలాన్ని శాశ్వతంగా మర్చిపోయేలా చేసేస్తాడు. బి కేర్ఫుల్. శాశ్వతంగా మర్చిపోతావు ఇక. దేవుడిచ్చిన దాన్ని దేవునికి ఇవ్వకూడదని లోనెట్టి దాసేవనుకో, ఆ బహుమానం ఏదో ఒక రోజు పగిలిపోద్ది. దేవునివి దేవునికి ఇవ్వండి, మనుషులవి మనుషులకి ఇవ్వండి. దేవుడిచ్చిన బహుమానాలు దేవునికే చెందాలి. అన్నాక లేట్ అయింది ఎందుకో తెలుసా? దేవునికి ఇవ్వడానికే లేట్ అయింది. ఈరోజు నీకు లేట్ అయినా, నీకు ముందుగా పుట్టిన ఎవరైనా పిల్లల్ని ఇవ్వాల్సింది దేవునికి, దేవునికి, దేవునికి. ఎలిజబెత్కు పుట్టాడు కుమారుడు, ఎవరికి ఇచ్చింది? దేవునికి. పిల్లలు పుట్టాలన్న ఆశ లేనప్పుడే పిల్లలు పుట్టేశారు. ఎవరికి? మరియకి. ఎవరికి ఇచ్చింది? దేవునికి. ఎవరి తరాన్ని చూసినా వారు వారి తరాల్లో వారి కార్యక్రమాలు నెరవేర్చారు. మరి నువ్వు నేను ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? నీకు నాకు రాహేలు లాంటి బుద్ధి ఉంది, నీకు నాకు పెనిన్నా లాంటి బుద్ధి ఉంది. దేవుని ఆశలను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒక్కసారి ఆయన ఆశ కొరకు ఎదురు చూసాడు నీవు మాటయ్యి పిల్లలు లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ డేకి వచ్చేసరికి పండండి బిడ్డను కంటావమ్మా శారా అన్నాడు. ఎవరిని శారా అంటే ముసిల్దంత అన్నాడు. ఎవరు? దేవుడు.
ఒక ముసలి వృద్ధాప్యంలో ఉన్నదానితో అన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి వచ్చేసరికి పిల్లలని కంటావమ్మ, నెక్స్ట్ ఇయర్ కనుకనే పక్క నవ్వుతుంది ఎవరు? షానయ్య గారు అన్నాడు. నీ భార్య నవ్వుతుంది డబ్రహం, నవ్వుతుంది కదా, నిజంగానే ఆ నవ్వుని శాశ్వతంగా ఉంచుతాను, నెక్స్ట్ ఇయర్కి వస్తాను ఇక నవ్వుతూనే ఉంటుంది. నవ్వేసిందండి ఇషాక్ అనగానే ఏంటో తెలుసా, నవ్వు. ఆ పేరుకు ఆ చక్కని ఆ కార్యానికి రూపం తెచ్చుకుంది. తెచ్చుకున్న తర్వాత దేవుని యొక్క మహిమను ఎలా నిలబెట్టాడు ఇషాక్ మనకు తెలుసు. ఎవరి గర్భాలు లేటైనా ఖచ్చితంగా అది దేవుని యొక్క సంకల్పం. ఎవరి గర్భాలు తెచ్చుకున్నా అది ఖచ్చితంగా దేవుని యొక్క సంకల్పం. సంకల్పన కాదని ఏవేవో అడ్డదారులు తొక్కారనుకోండి, సంకల్పం మారిపోద్ది. ఏలీ కుమారుని ఎలా తొక్కేశాడో నీ కుమారుని కూడా అలానే తొక్కేస్తాడు. జాగ్రత్త, దేవుని కానిది, దేవుని ఇచ్చినది దేవునికి కాకూడదని ఏ ఆలోచన దగ్గర ఉన్నా నీకు కాకుండా పోతుంది. ఈ శాపాలు అనుకోకండి, బైబిల్ ఉన్న భవిష్యత్తు వాక్కులు. జాగ్రత్త, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, పిల్లల పట్ల, మనుషుల మధ్య ఉన్న బంధాల పట్ల కేవలం మీ సంకల్పమే జరగాలన్న ఆశ బైబిల్ నుండి మేము చూస్తున్నప్పుడు మహా ఆనందం కలుగుతుంది తండ్రి. ఇది మరిచిన మేము, మా కొరకు మేమనుకుంటూ, మా పిల్లలు మాకనుకుంటూ మీకు దూరం చేస్తున్న మా ఆలోచన క్షమించండి తండ్రి. తండ్రి, సంఘంలో పిల్లలు కలిగిన వారిని ఈ బలమైన మాటల ద్వారా మీకు అప్పగించడానికి వారిని సిద్ధం చేయండి. భయపడి కాకుండా ప్రేమ కలిగి మీకు ఇవ్వడానికి మంచి మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. పిల్లలు లేని మా సహోదరులు, సహోదరిమణులు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు తండ్రి. వారి గర్భాలను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఈ మాటల ద్వారా మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. ఆ ఆశను త్వరలోనే నెరవేర్చండి. ఆ కార్యాన్ని జరిగించడానికి ఆ తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారన్న సంగతి మీకు తెలుసు తండ్రి. ఏ కార్యం ఎప్పుడు జరగాలో, ఎవరు ఎప్పుడు రావాలో, ఏ మానవుడు ఎప్పుడు ఈ భూమి మీద అడుగులేయాలో అంతయు మీ చిత్తము తండ్రి. మేము అనుకున్నది ఏది జరగదని మేము గ్రహించి కేవలం మీ నీడలోనే మా బ్రతుకులను కొనసాగించడానికి జ్ఞానయుక్తమైన కుమారులుగా మమ్మల్ని నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వారి హృదయాల మీద పొడవబడితే ఆ గాయం మీ కొరకును అర్థం చేసుకొని మీ కొరకు నిర్ణయం తీసుకోవడానికి జ్ఞానంతో వారిని నిలబెట్టండి తండ్రి. సంఘాన జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి విషయం కేవలం మిమ్మల్ని బట్టి మహిమపరచడానికి ఏ నిర్ణయమైనా తీసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారికి అడ్డుకున్న ప్రతి ఆపదను తొలగించండి. పరసంబంధమైన ప్రతి దేవునితో మమ్మల్ని కాపాడండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కేవలం మీ యందు మీ కార్యాలందే మాకు ఆనందమని, లోక ఆనందం మాకు వద్దని నినాదం కలిగిన వారుగా, మీ కుమారులుగా, మహిమ తెచ్చే పిల్లలుగా ఈ భూమి మీద ఉండడానికి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.